కామ్గారి నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజులయేషన్ టూ పాయింట్ వోలో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా కింద నెంబర్లను సంప్రదించండి నమస్కారం అర్చనగా నమస్తే సరే సో చాలా వరకు మనమైతే టెక్నిక్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మేము ఎందుకో టెక్నిక్స్ మేము యూజ్ చేస్తున్నట్టుగా మీరు చెప్పినట్టుగానే మేము వర్క్ చేస్తున్నా కూడా ఇంకా ఆ టెక్నిక్ వర్క్ అవ్వట్లేదు అని అంటున్నారు అంటే వాళ్ళు చేసే మిస్టేక్స్ ఎక్కడున్నాయి అంటారు అండ్ టెక్నిక్ మనం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు టెక్నిక్ ఏ టైంలో చేయాలి ఎస్పెషల్లీ త్రిబుల్ ఫైవ్ టెక్నిక్ గురించి కనుక మనం ఈరోజు మాట్లాడితే ఏ టైంలో చేయాలి అండ్ ఎన్నిసార్లు ఈ టెక్నిక్ని మనం వాడాలి అంటారు మనం చాలా వరకు టెక్నిక్స్ చెప్పుకుంటూ ఉంటాం కానీ ఎప్పుడైతే మన థాట్స్ మన ఫీలింగ్స్ అనేవి మనము చూస్తూ అవేర్నెస్తో ఉంటామో అప్పుడు మాత్రమే జరుగుతుంది మనం యూనివర్స్తో అలైన్ అవ్వాలి అదేవిధంగా నేచర్తో కనెక్ట్ అవ్వాలి ఎందుకు మనం ట్రిపుల్ ఫైవ్ 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 టెక్నిక్ వాడుతున్నాము అంటే ఇప్పుడు మనకు నేచర్లో ఉన్న ఫైవ్ ఎలిమెంట్స్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం సో వాటితో ఎప్పుడైతే పంచభూతాలతో కనెక్ట్ అవుతామో ఆబ్వియస్గా యూనివర్స్తో కనెక్ట్ అయిపోయినట్టే సో మనం ఎప్పుడు గ్రౌండెడ్గా ఉండాలన్నమాట మన ఆలోచనలు కూడా అంత పాజిటివ్గా ఉండాలి ఎప్పుడు మనము కావాలి అనుకున్న దానికన్నా వద్దు అనుకున్న దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం కాబట్టి నెగిటివే అట్రాక్ట్ చేస్తూ ఉన్నాం ఎందుకు అవ్వట్లేదు మన లైఫ్లో ఎంత రియాలిటీగా మారాలి అని అనుకున్నా కూడా ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్ జరుగుతుంది బికాస్ మనం ఎప్పుడు కూడా ఫీలింగ్ మైండ్తో కనెక్ట్ అయ్యి లేము ఫీలింగ్ మైండ్ ఈజ్ నథింగ్ బట్ మన సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటే అదే మన సబ్కాన్షియస్ మైండ్కి ఫీడ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా నెగిటివే జరుగుతుంది ఇంకా అవ్వట్లేదు అనే నెగిటివ్ ఎనర్జీ పాస్ చేసినప్పుడు నెగిటివ్ జరుగుతుంది అంటే మనము ఆ ట్రస్ట్ నమ్మకం అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా జరిగి తీరుతుంది యూనివర్స్ పైన అట్లాంటి నమ్మకం పెట్టుకోవాలి బికాస్ యూనివర్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ టైమింగ్ అది మన లైఫ్లోకి ఎప్పుడు రావాలి అనేది దానికి తెలుసు మనం ఏం చేయాలి మనం ఏవైతే టెక్నిక్స్ చేస్తామో నమ్మకంతో చేసి లెట్ గో చేసేయాలి దాని గురించే నిరంతరం ఆలోచిస్తూ నెగిటివ్గా అవ్వట్లేదు అవ్వట్లేదు అనే యాంగ్జైటీ అవన్నీ ఉన్నాయనుకోండి ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ అనమాట అది మేనిఫెస్ట్ అవ్వదు మన లైఫ్లో అందుకే మనం చేస్తున్న అంటే మనం చేస్తున్న చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటి అంటే అంటేసి ఇప్పుడు ట్రిపుల్ ఫైవ్ టెక్నిక్ మనం చెప్పుకుంటూ ఉంటాం అంటే లైక్ ఏదా మార్నింగ్ చేయాలి ట్రిపుల్ ఫైవ్ టెక్నిక్ అనేది ఒక అఫర్మేషన్ తీసుకొని ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ రాయాలన్నమాట ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ రాసి ఫైవ్ డేస్ మనం కంటిన్యూ చేయాలి డైలీ కంటిన్యూ చేయాలన్నమాట ఒకవేళ మధ్యలో ఏమైనా బ్రేక్ వచ్చింది ఎక్కడికో వెళ్ళాము వీలు అవ్వలేదు అని అనుకుంటే మాత్రం కుదరదు ఖచ్చితంగా మళ్ళీ ఒకవేళ డే త్రీ మిస్ అయ్యారనుకోండి మళ్ళీ నెక్స్ట్ డే నుంచి డే వన్ నుంచి స్టార్ట్ చేయాల్సిందే ట్రిపుల్ ఫైవ్ టెక్నిక్ అనేది సో ఈ ప్రాసెస్లో మనము ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ రాయాలి కదా మార్నింగ్ టైం లేదు అని ఫాస్ట్ ఫాస్ట్గా రాసేస్తూ ఉంటాం అయిపోవాలి అనే విధంగా ఫోకస్డ్గా ఫోకస్ లేకుండా కాన్సన్ట్రేషన్ అనేది చాలా ముఖ్యం ఎప్పుడైతే మన ఫైవ్ సెన్సెస్ని దానిపైన పెట్టి ఆల్రెడీ అయిపోయింది అనే విధంగా ఫీల్ అవుతూ రాసాం అనుకోండి అది అవుతుంది అదర్వైజ్ ఫీలింగ్ లేకుండా ఫాస్ట్గా అయిపోవాలి ఫోకస్ లేకుండా చేస్తే మాత్రం ఖచ్చితంగా అవ్వదు అందుకే టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ట్రిపుల్ ఫైవ్ టెక్నిక్ ఏ విధంగా అంటే నేను నార్మల్గా నేను నా లైఫ్లో దేనికన్నా యూస్ చేయాలి అని అనుకున్నప్పుడు ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ మామూలుగా ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అని చెప్తూ ఉంటాం కదా ఆ టైంకి గనక స్టార్ట్ చేస్తే రాయటం నాకు మాత్రం వండర్ఫుల్ రిజల్ట్స్ వచ్చాయి సరి సో ఆ టైమింగ్స్ చూసుకుంటాను అనమాట కాకపోతే అది రాసే కన్నా కొద్దిగా ముందు మన వైబ్రేషన్స్ మన ఫ్రీక్వెన్సీ అనేది చాలా హైగా ఉండాలి సో అందుకే గ్రాటిట్యూడ్ పైన ఫోకస్ చేయాలన్నమాట సో అది రాసే కన్నా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ కన్నా ముందు కొద్దిగా సేపు మెడిటేట్ చేయాలి సైలెన్స్లో ఉండాలన్నమాట సైలెంట్గా ఉన్నప్పుడు మన థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అంటే ఎలా ఎలా మన సబ్కాన్షియస్ మైండ్ ప్రిపేర్ అవుతుంది అంటే అబ్జర్బ్ చేసుకునే విధంగా అనమాట ఎలాంటి నెగిటివ్ థాట్స్ ఉండకుండా కామ్గా ఉండి అప్పుడు స్టార్ట్ చేయాలన్నమాట స్టేట్కి కనెక్ట్ అవ్వాలి సో మార్నింగ్ చాలా ఇంపార్టెంట్ మార్నింగ్ అందుకే కదా మనం ఎప్పుడు గ్రాటిట్యూడ్ చెప్పుకోవడము విష్ ఏదైతే ఉందో రాసుకోవడం అలాంటివి చేయాలి సో గ్రాటిట్యూడ్ జర్నల్ కూడా రాసుకోవచ్చు అనమాట మన ఫ్రీక్వెన్సీ హైగా ఉండాలి అంటే గ్రాటిట్యూడ్ జర్నల్ అండ్ క్రియేషన్ బుక్ కూడా చాలా ఇంపార్టెంట్ సరే క్రియేషన్ మనం మన లైఫ్ ఎలా ఉండాలి అనేది ఎప్పుడైతే మనం రాస్తూ ఉంటాము నవ్ మూమెంట్లో ప్రజెంట్ మూమెంట్లో ఉండి రాసినప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుందనమాట ఆర్ ద డిజైనర్స్ అవునా మన లైఫ్ని ఎవరు డిజైన్ చేస్తారు మనమే చేసుకోవాలి మనమే ద కో క్రియేటర్స్ కాబట్టి మనం రాసుకున్నప్పుడు నవ్వు మూమెంట్లో మీ ఫ్యూచర్ ఎలా ఉండాలి అని రాసినప్పుడు ఖచ్చితంగా దానికే ఎనర్జీ వస్తుంది అనమాట యూనివర్స్ అలాగే పనిచేస్తూ ఉంటుంది సో మనం గ్రాటిట్యూడ్ జర్నల్ కూడా రాసుకొని అలా స్టార్ట్ చేయాలి సో ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అనే టైంకి ఎప్పుడైతే మన అఫర్మేషన్ రాయడం స్టార్ట్ చేస్తామో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మన కౌంట్ డౌన్ ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ మనం రాయాల్సి ఉంటుంది సో ఎలా రాస్తారు ఒక అఫర్మేషన్ మీరు తీసుకోవాలి అంటే ఐ హ్యావ్ వన్ ల్యాక్ రూపీస్ రైట్ నౌ ఇన్ మై బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి అలా ఆల్రెడీ ఉంది ఐ హ్యావ్ అని చెప్పుకోవాలి ఐ విల్ హ్యావ్ అన్నాం అనుకోండి అది మళ్ళీ ఫ్యూచర్ అనమాట అది ఫ్యూచర్లో అవ్వదు నవ్వు మూమెంట్లోనే ఉండాలి పాజిటివ్గా ప్రజెంట్ టెన్స్లో మాత్రమే ఉండాలి సో ఈ క్షణం నా బ్యాంకింగ్ అకౌంట్లో లక్ష రూపాయలు ఎన్నైతే అన్ని మీకు టూ ల్యాక్స్ కావాలా ఫైవ్ ల్యాక్స్ కావాలా అనే విధంగా మీరు ఆ విజువలైజేషన్ కూడా అలా చేయాలన్నమాట సో అంత పాజిటివ్గా ఐ విల్ హ్యావ్ అనేది రాయొద్దు ఐ విష్ ఐ విల్ హ్యావ్ అని రాయొద్దు ఐ హోప్ ఐ విల్ హ్యావ్ అని రాయొద్దు సో ఇవన్నీ నెగిటివ్ సో రైట్ నౌ నా అకౌంట్లో ఇంత అమౌంట్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అని హ్యాపీగా ఫీల్ అవుతూ రాయాలి దాన్ని విజువలైజ్ చేసుకోవాలి నిజంగా మీ బ్యాంక్ అకౌంట్లో అంత అమౌంట్ ఉన్నట్టుగా దాని పక్కన ఎన్ని జీరోస్ ఉన్నాయి అనే విధంగా క్లియర్ విజువలైజేషన్ విత్ ఫీలింగ్ అనేది ఎక్స్ప్రెస్ చేయాలి గ్రాటిట్యూడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో అలా గనక చేస్తే సరి ఖచ్చితంగా మన సబ్కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్ అవుతుంది అనమాట అండ్ అది ఎంత తొందరగా జరగాలో అనేది మన ఫ్రీక్వెన్సీ పైనే డిపెండ్ అయి ఉంటుంది అదర్వైజ్ లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయట్లేదు అంటే నువ్వు ఎలాంటి ఫ్రీక్వెన్సీలో ఉన్నావు ఎలాంటి వై ఎలాంటి వైబ్రేషన్లో ఉన్నావు అనేది ఇంపార్టెంట్ అనమాట మనం ఫుల్గా ఎనర్జీ బీయింగ్స్ కాబట్టి ఆ ఎనర్జీతో మనం వైబ్రేట్ అవ్వాలన్నమాట అలాంటప్పుడు ఖచ్చితంగా అవుతుంది సో ఇలా జరగాలి అంటే మన ఫ్రీక్వెన్సీ మనం పెంచుకోవాలి చిన్న చిన్న ఉంటాయి సిరి మన ఫ్రీక్వెన్సీ మనం పెంచుకోవాలి అంటే ఎప్పుడు కూడా లైక్ ఫర్గివ్నెస్ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే అస్తమానం మనం అందరిలో తిరుగుతూ ఉంటాం అవును మన సోషల్ బీయింగ్స్ కాబట్టి బయటకు వెళ్తూ ఉంటాం పది మందితో మాట్లాడుతూ ఉంటాం నెగిటివ్ ఎనర్జీని మనం కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం అనమాట సో మనం చేయాల్సిన ఏంటి ఆ డేలో ఏదైతే జరిగిందో నైట్ ఇంటికెళ్ళిన తర్వాత నెగిటివ్ ఆలోచించుకుంటూ పడుకుంటాం అది పెద్ద మిస్టేక్ అనమాట సో పడుకునే ముందు చక్కగా ఏదైతే నెగిటివ్ ఉందో అదంతా కూడా మీ బాడీలో నుంచి మీ మైండ్లో నుంచి తీసేసేయాలి సో పడుకునే ముందు చక్కగా గ్రాటిట్యూడ్ ఫాలో అవ్వాలి లైక్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఏదైతే నా వల్ల మిస్టేక్ జరిగిందో దానికి నేను అంటే లైక్ సారీ చెప్పుకుంటున్నాను అండ్ ఒకవేళ వేరే వాళ్ళు నన్ను హర్ట్ చేసిన ఫర్గివ్ చేస్తున్నాను నా మిస్టేక్ అయినా కూడా ఫర్గివ్నెస్ అడగడము అలా అనమాట యూనివర్స్కి థ్యాంక్ఫుల్గా ఏదైతే నా లైఫ్లో ఉందో దానికి థ్యాంక్స్ అని చెప్పేసి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పుకొని అట్లీస్ట్ ఒక లెవెన్ టైమ్స్ చెప్పుకొని పడుకోవాలిసి ఏదైతే నెగిటివ్ ఉందో అదంతా వెళ్ళిపోతుంది మన సబ్కాన్షియస్ మైండ్ క్లియర్గా ఒక క్లారిటీ ఇచ్చి పడుకోవడం అనమాట అలా చెప్పుకొని నీ గోల్ ఏదైతే ఉందో దానిపైన ఫోకస్ చేస్తూ చేస్తూ నిద్రలోకి జారుకోవాలి మళ్ళీ ప్రొద్దున లేవగానే సేమ్ థాట్తో లేవాలి ఏదైతే అఫోమ్ చేసుకుంటూ పడుకున్నావో నీ లైఫ్లో ఏదైతే ఉందో దాన్ని మనం అఫోమ్ చేసుకుంటూ లేవాలి అండ్ గ్రాటిట్యూడ్ మాత్రం కంపల్సరీగా ఫాలో అవ్వాలన్నమాట సో మన వైబ్రేషన్స్ చాలా ఎక్కువ హై వైబ్రేషన్లో ఉంటాము కావాలి అనుకున్నది మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాం సో ఇలా ఎవరైనా కూడా వాళ్ళ ఫ్రీక్వెన్సీని పెంచుకొని వాళ్ళ అనుకున్న కోరిక నెరవేర్చుకోవడానికి మీ గైడెన్స్ కావాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ ఛాన్స్ ఉందంటే ఇక్కడ వచ్చే నెంబర్కి గనక కాల్ చేస్తే డీటెయిల్స్ ఇస్తారు సిరి మనకు నార్మల్ గా క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి వీకెండ్స్ అండ్ అదే విధంగా పర్సనల్ కౌన్సిలింగ్స్ కూడా తీసుకుంటాం అనమాట అంటే వాళ్ళ లైఫ్లో ఎలా వాళ్ళ ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలి మనీ ఎలా అట్రాక్ట్ ఈవెన్ హెల్త్ కూడా మనకు చాలా వరకు హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి సో హెల్త్ పరంగా కూడా మనం ఏవి ఫాలో అవ్వాలి మనీ అట్రాక్షన్ ఎవ్రీథింగ్ చెప్పడం జరుగుతుంది సో సింపుల్ గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి